ఫస్ట్ తెచ్చినప్పుడు ఇలా పాత బకెట్లో నాటాను, బాగా వేర్లు వచ్చేసినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ సెట్ నాటుతున్నాను. ఎందుకో నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, ఆ కలర్ బాగా నచ్చుతుంది. తినడం అనేది కాకుండా కలరే బాగా నచ్చుతుంది. నేను వీటిని ఒక రైతు దగ్గర నుంచి ఆన్లైన్లో తీసుకొచ్చుకున్నాను. వాళ్ళైతే ఇలా కట్ చేసి పంపించేసినారనమాట. నేను ముందేమనుకున్నానంటే వేర్లతో కూడా నాటుంటారేమో, కవర్లలో నాటిన చెట్లు పంపిస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు డైరెక్ట్గా చెట్లు నుంచి కోసి ఇలా పంపించినారు. అంటే అప్పుడు ఏర్లు లేవు. నేను తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను మట్టిలో నాటిన తర్వాత ఇలా వేర్లు వచ్చినాయి. వాళ్ళు ఇలా కట్ చేసి పెట్టేస్తుంటే వేర్లు ఎట్లా వస్తాయి, ఇవి రావేమో వేర్లు, ఎందుకు ఇలా చేసినారో అనుకున్నాను. కానీ వేర్లు అయితే బాగా వచ్చేసినాయి. ఇప్పుడు నాటుతాను. ఈ చెట్టు అయితే ఇక్కడ నాటాను. ఎరువు బాగా మగ్గిన ఎరువు తీసుకొచ్చేసాను. ఏర్లు వచ్చేసింది కదా, తొందరగా బతికిపోతుంది. దెబ్బెరు వేస్తే తొందరగా చత్త పడుతుంది దానికి. ఓకేనా, బాయ్. ఫస్ట్ ఈ చెట్టు నాటాను. చెట్టు అయితే నాటేసి నీళ్ళు పోస్తున్నాను. రోజుకో చెట్టు నాటుకోవాలి. రోజుకో చెట్టు నాటుకుంటే చాలా రకాల చెట్లు, చాలా రకాల పళ్ళు, చాలా రకాల పూల చెట్లు, చాలా రకాల కాయగూరల చెట్లు. రోజుకు ఒక రకం చెట్లు నాటుకుంటే అన్ని చెట్లు మనకే కాస్తాయి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.